అభివృద్ధిలో తెలంగాణకు తిరుగులేదన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలో పల్లెల్లో ఎక్కడా గోసలేదన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ అని స్పష్టం చేశారు. రాజకీయ భావ దారిద్ర్యంతో మాట్లాడేవారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. వచ్చి లేకి మాటలు మాట్లాడుడు, చిల్లర వల్ల విమర్శలు చేసుడు, రాజకీయ భావదారిద్ర్యంతో మాట్లాడుడు, ఇది మాత్రం మంచి విధానం కాదు. ఇంకా చూస్తూ ఊరుకోము. తప్పకుండా ఈ విషయాన్ని ఎన్ని వేదికల ద్వారా ఎక్స్పోజ్ చేయాలి, పార్లమెంటు, అసెంబ్లీ, ఇతర ప్రజాస్వామ్య వేదికలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా వినియోగించుకుంటాం. మరి ఈరోజే భారత రాష్ట్రపతిగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి కూడా మా పార్టీ తరపున, తెలంగాణ ప్రభుత్వంలోని ఒక మంత్రిగా ప్రభుత్వం తరపున కూడా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు. మరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక గిరిజన మరి మహిళ మనకు రాష్ట్రపతి కావడం సంతోషం. మరి వారి నాయకత్వంలో తప్పకుండా కొన్ని మంచి పనులు జరుగుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎప్పటి నుంచో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లు పెండింగ్లో పడ్డది, మూలలో పడ్డది. మరి ఒక మహిళా రాష్ట్రపతిగా మేడం ద్రౌపది ముర్ము గారు, మేడం ప్రెసిడెంట్ గారు, వారు దీని విషయంలో బాధ్యత తీసుకొని వారు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని వారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో గిరిజనుల జనాభా పెరిగింది. కాబట్టి మరి మేడం ద్రౌపది ముర్ము గారు, వారికి విజ్ఞప్తి తెలంగాణ గిరిజనుల తరఫున, దయచేసి ఒక గిరిజన బిడ్డగా, ఒక గిరిజన మహిళగా తెలంగాణ గిరిజన లోకం ఏదైతే కోరుతున్నదో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే నడుము బిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానం ఏదైతే, శాసనసభ తీర్మానం ఏదైతే 4 ఏళ్ల కిందట పంపించిన తీర్మానం ఉందో దాన్ని వెంటనే అమలు చేసే దిశగా దయచేసి మీరు చర్య తీసుకోవాలని వారికి విజ్ఞప్తి. మీ నాయకులు, మీ ఘనా పార్టీలు లాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్న రాష్ట్రాల్లో, మీకు గొప్పగా చెప్పుకునే మీ రాష్ట్రాల్లో పరిస్థితులు బాగాలేవు, పల్లెలు బాగాలేవు. ఈరోజు తెలంగాణలో ఉన్న పల్లెలు అత్యుత్తమమైన పల్లెలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖనే చెప్తా ఉంది ప్రత్యేకంగా. దేశంలో ఆదర్శ గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజల్ని అమాయకులు అనుకొని వీరిని భ్రమ పెట్టవచ్చు, భ్రమింపజేయవచ్చు, రకరకాల మాటల గారడీతోని బురిడి కొట్టించవచ్చని ఎవరైనా అనుకుంటే వాళ్ళు అమాయకులు తప్ప తెలంగాణ ప్రజలు కాదు. ఈ 8 ఏళ్లలో తెలంగాణ దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం తెలంగాణకి ఇచ్చింది తక్కువ, ఇది వాస్తవం. 365,797 కోట్లు తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి పోయింది. కేంద్రం మనకిచ్చింది 168,000 కోట్లు. మేము ఈ జాతి నిర్మాణంలో తెలంగాణ పౌరులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం భాగమైనందుకు గర్విస్తున్నాం. ఈ జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఈ దేశంలోని వెనుకబడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ చెమట, తెలంగాణ రక్తం అక్కడ ఉపయోగపడుతున్నందుకు సంతోషపడుతున్నాం. కానీ వాస్తవాలు ఇట్లా ఉంటే ఈయనది ఇచ్చినట్టు కేంద్ర మంత్రులు స్వయంగా, ఇక్కడ ఎంపీలు నోటికొచ్చినట్టు మాట్లాడుడు ఇది మంచిది కాదు. ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేంద్రం తెలంగాణకి ఇచ్చిన దానికంటే తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ. తెలంగాణలో ఎక్కడ కూడా పల్లెలు గోసపడతలేవు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఈరోజు కొత్తగా ఈరోజు రాష్ట్రపతి గారు అయినారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గారు 2018లో ప్రకటించినారు మొత్తం దేశంలోని అన్ని గ్రామాలకు కరెంట్ ఇచ్చినామని చెప్పినారు. కానీ మొన్న వార్త వచ్చింది, ద్రౌపది ముర్ము గారు ఎప్పుడైతే వారి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనరో అదే రోజు వాళ్ళ ఊరికి కరెంట్ వచ్చింది ద్రౌపది ముర్ము గారు.